వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ఇంటి కోసం నిరీక్షిస్తున్నటువంటి పేదలు ఎంతమంది ఉన్నారని చెప్పి లెక్కలు తీంచితే 31 లక్షల మంది నిరుపేదలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆ 31 లక్షల మంది నిరుపేదలకి ల్యాండ్ కొని గవర్నమెంట్ పొలాలు ఎక్కడన్నా ఉంటే వాటిని ఎక్వైర్ చేసి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇవ్వాలంటే దాదాపు 50,000 ఎకరాల పైన ల్యాండ్ అవసరం అని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. ఎకరం 2 ఎకరాలు 100 ఎకరాలు 1000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు గొప్పగా చెబుతున్నాడు 50,000 ఎకరాలు నేను ల్యాండ్ పూలింగ్ చేశానని చెప్పి 50,000 ఎకరాలనే ల్యాండ్ తీసుకుని 16,000 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతు అయినటువంటి పొలాలని మెరక చేసి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఎవరో కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 50,000 ఎకరాలు ఎక్వైర్ చేయటమే కాదు, రోడ్లకు కానివ్వచ్చు, డ్రైన్లకు కావచ్చు, మంచినీటి సౌకర్యానికి కావచ్చు, కరెంటు స్తంభాలకు కావచ్చు 1,000 కోట్లు ఖర్చు పెట్టి చాలా త్వరితగతిన అభివృద్ధి జరుగుతున్న జగనన్న లేఅవుట్లు వీటిని భరించలేకపోతున్నారు కొంతమంది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన. ఈరోజు ఎప్పటియో ఫోటోలు తీసుకొచ్చి ఆ బుద్ధి లేనటువంటి ఈనాడు పేపర్ రామోజీరావు వేస్తే వాటిని ట్విట్టర్లో పెట్టుకుని ఊరేగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఈరోజు 50,000 ఎకరాలకి లేఅవుట్లు చేసి డబ్బులు ఖర్చు పెట్టినా కూడా రోడ్లు, డ్రైన్లు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుండే. ఎక్కడ కూడా డబ్బులు లేవైనా లేకపోతే పనులు ఆపేయమనో ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా పనులు దొరుకుతున్నాయి. అయినా కూడా ఈ జనసేన పార్టీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అతను అడగమానండి, నువ్వు ఈ రాష్ట్రం ఉన్నటువంటి పేదల కోసం ఎన్ని ఎకరాలు ల్యాండ్ తీసుకున్నావు, ఎన్ని ఎకరాలు లేఅవుట్లు చేసి పేద ప్రజలకు ఇళ్ళు కట్టుకోవడానికి నువ్వు సహాయం చేసావు అని చెప్పి చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకుని చేసి అడగమని చెప్పండి పవన్ కళ్యాణ్ని. అడగడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ప్రజల గాలికి వదిలేసినటువంటి పార్టీతో కలిసి 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి మౌలిక వసతులు కల్పించి పేదలకు 150,000 రూపాయలు ఉచితంగా ఇంటికి ఇచ్చి వసతులే కల్పించడం కాకుండా వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడు పవన్ కళ్యాణ్. ఇతను ఏమనాలి? ఇతను చేసేటువంటి కార్యక్రమాలన్నీ అంతే. చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం, 14 సంవత్సరాలు గాలికి వదిలేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు నాయుడుకి అండకాగటం, అతని దయాదాక్షిణ్యాలతో అతనికి వత్తాసు పలుకుతూ అతని కోసం ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని చంద్రబాబుకి అంకితం చేసి నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా చెప్పటం, అక్కడ మన పొప్పుగాడు తూటానిగాడు పోటీ చేసి ఓడిపోయాడు, దొంగల పడిన 6 నెలలు కుక్కలు మురిగినాయి అని సామెత ఉంది. అది ఎవడి కోసం పెట్టారు? ఈ పొప్పుగాడి కోసం కదా. అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి, ఈ చౌట, ఈ దద్దమ్మ, ఈ సైకోగాడు
ఈ చిన్న సైకో గాడు ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి రోడ్డు విస్తరిస్తాము, మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ ఈ చవట ఈ టూటాన్ గడి ఏమి వేయడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎందుకెళ్ళా గ్రామానికి? ప్రజల తరఫున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీళ్ళు మేము ఇరుకు సందుల్లో గొంతుల్లోనే ఉంటాము, మేము ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇవ్వమంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడా? స్పందించడు, ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్న పోతులాగా. ఆ తర్వాత గోడలు పగల కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు, గోడలు పగల కొట్టారు, ఇళ్ళు కూల్చారని చెబుతున్నారు. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా విధవా? ఇంటికా తిని పొడుకున్నావా? పంది పిల్లలాగా పప్పు తినే ఒక తన్ను పొడుకున్నావా? నువ్వు రాబోయే ఎప్పుడో ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా ఇళ్ళు కూలుస్తున్నా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు. నువ్వెప్పుడు నిలబడ్డారు లాస్ట్? నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు నిన్న? అంటే నీ పోటీ సన్నాసులను చూసి కాదు, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు. నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడో గోడలు ప్రహరీ గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చెబుతున్నావు. అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా? పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా? పంది పిల్లలాగా దున్నపోతులాగా పడుకున్నావా? నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా, అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట. సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేకపోతే నష్టపరిహారం ఇవ్వాలి అయ్యేం లేవు. తిన్నాడు తిరిగాడు పడుకున్నాడు దున్నపోతులాగా, నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి. వచ్చి నిన్న ఏం వాగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు జేసీబీతో పూల కొట్టాడు, 1400 ఉన్న వాళ్ళలో 120 అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు? ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా? విలే తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చూస్తున్నారు నీ పార్ట్నర్ ఇచ్చినటువంటి లక్ష మాకు అవసరం లేదు, మా ఇళ్ళు కూల్చలేదు, మా ప్రహరీ గోడలు ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయో కూల్చారు, రోడ్డు వెడల్పు చేయడం ఊరికి మంచిది ప్రజానీకానికి మంచిది, నీ అయ్యా చంద్రబాబు నాయుడు 427 ఉండగానే మార్కింగ్ వేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్గా చెప్తే పక్క వాళ్ళ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పోకోడీగాళ్ళను 400-500 మందిని వేసుకెళ్ళి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు. ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు, ఇంకోటి ఉన్నాడు 2 చోట్ల ఓడిపోయినాడు. వీడు పనికిరాడు పప్పుగాడు, వీడు దరిద్రుడు, వీడిని పార్టీ అప్ప చెబితే సర్వనాశనం వద్దని చెప్పి ఆ 2 చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు. ఎందుకు నువ్వు పనికిరాని సొంతమే దద్దమ్మవే, నీ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు సావాలేవు అని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులు మా ఇల్లు ఒక్కడి కూడా కూల్చలేదురా బాబు అని చెప్పినా కూడా ఎనదమ్ములు ఇద్దరు ఇల్లు కూల్చేశారని చెబుతారు. మాకు మీరు ఇచ్చే 1 లక్ష అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డుగోలుగా ఇళ్ళు కూల్చింది, రోడ్లు వేయట్లేదు, గుంతల బండి నీ అయ్యా చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల రోడ్ల కోసం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు? చంద్రబాబు నాయుడికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి రామోజీరావుకి రాధాకృష్ణకి బిఆర్ నాయుడికి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడించారు, ఒకనేమో గాజువాక భీమవరంలో ఓడించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ తీసి అవతల పారేశారు, మొహాన్ కాండ్రించి ఉమ్మూసినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని సమస్యలు లేవు కాబట్టే ప్రజల తరఫున పోరాటం చేయటానికి ఇటువంటి ఎప్పటంలోకి వెళ్ళి ఒక కారు కింద ఎక్కి ఒక కారు పైన ఎక్కి ఒక కారు కింద దూరి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా చిల్లర వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం
ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పిల్లల కోసం నాడు నేడు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు. నీలాంటి చౌట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికిరానటువంటి ఒక వెధవను తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యేని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలని బుర్ర లేదు. వర్ధంతికి జయంతికి తేడా తెలున్నటువంటి సన్నాసి, పులికి పిల్లికి తేడా తెలున్నటువంటి సన్నాసి, ఇటువంటి వెధవను తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకుంటున్నామో, రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని, చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి పుత్రుడిని అందరినీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతాకి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మొరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అటువంటి ఏనుగును చూసి ఈ కుక్కల సందులు బొందులు వెళ్ళి మొరుకోవాల్సింది తప్పించి ఆయనకేమీ కాదు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి.